ఏపీ సచివ్ శర్మిల మీడియా తో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం థాంక్యూ అమ్మా థాంక్యూ వెరీ సారీ ఫర్ ద ఎలక్ట్రిసిటీ వెరీ సారీ हाउस को मेटेम अलाम ఆస్తుల వివాదంపై వైఎస్ శర్మిల మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై శర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు వైవి సుబ్బారెడ్డి నా మీద ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి సుబ్బారెడ్డి అంటూ మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సునాయసంగా చాలా సులభంగా అన్ని ఇళ్ళల్లో ఉండే విషయమే ఇది గర్గర్కి కహాని అన్న ఏదండి గర్గర్కి కహాని తన్న తల్లిని కోర్టుకు ఈడ్చడం గర్గర్కి కహానియా ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమా ఇక్కడ తన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెవరైనా ఉన్నారా ఈ రూమ్ లో ప్లీజ్ ఒకసారి ఎన్లైటన్ మీ ఏమన్నా ఎవరైనా ఉన్నారా ఇది గర్గర్కి కహానీ అన్నారు అన్ని అందరి ఇళ్ళల్లో జరిగే విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారే అంత సునాయసంగా అంత సులభంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీకు మానవత్వం లేదా మీకు ఎమోషన్స్ సెంటిమెంట్స్ లాంటివి లేదా సజ్జల గారు మాట్లాడతేనో లేకపోతే ఇంకొక ఎవరు పేర్నే ఎవరో మాట్లాడతేనో లేక ఆఖరికి సాక్షి రాసిన నేను పెద్దగా పట్టించుకోను కానీ నిన్న సుబ్బారెడ్డి చిన్నాన మాట్లాడాడు అంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకు చిన్నాన అని అనుకున్నా నా బిడ్డలు మీముందు పెరగలేదా నా బిడ్డలు మిమ్మల్ని తాతని పలకరించలేదా ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చేయాలనుకున్నారు
ఏది నిజమో ఏది నిజం కాదో మీకు తెలియదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు నాన్న కూడా ఎక్కడ బ్రతికే ఉన్నాడు స్వర్గం చూస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ అంశం మాట్లాడడం నాకు ఇష్టం లేదు కాబట్టి వైసీపీ కాడర్ కూడా నేను మాట చెప్పాలనుకుంటున్నాను వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి 2019 లో వైసీపీ ప్రభుత్వం 175 స్థానాలకు 151 స్థానాలలో విజయం సాధించింది ఇది అఖండ విజయం ఇది ఎలా సాధ్యమైంది ఇది ఎలా సాధ్యమైంది ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టాలి అని నిలబడతాయి అన్న నమ్మకంతో ఎంతో కష్టపడితే ఎన్నో త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యమైంది నేను ఒక్కదాన్నే నేను అమ్మ మాత్రమే త్యాగం చేశామని నేను చెప్పడం లేదు ఎంతో మంది త్యాగాలు చేశారు కానీ అమ్మ నేను కూడా మా చేతనైన దానికంటే ఎక్కువ చేశాను అమ్మకైతే మోకాలు నొప్పులు ఉన్నాయి పాదాలలో నొప్పులు ఉన్నాయి అప్పుడప్పుడు క్యాంపెయినింగ్ లో రాత్రులు ఏడ్చేది ఆ నొప్పులకి భరించలేక లేజరో లేకపోతే ఐసో లేకపోతే మందులో ఏదో ఒక రీతిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది అంత కష్టపడింది అమ్మ నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను పాదయాత్ర వెళ్ళు అంటేనే వెళ్ళిపోయా పాదయాత్రకే కాదు సూర్యుని వరకు వెళ్ళు అన్నా నా ప్రాణాలు పోతాయని తెలిసినా మీరు వెళ్ళు అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోయేదాన్ని జగనన్న అంటే నాకు అంత ప్రాణం మరి వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని అడుగుతున్నా నేనేం తప్పు చేశా నేనేం తప్పు చేశా ఒకటైనా చెప్పండి ఒకటే చెప్పండి ఒక్క కారణం చెప్పండి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం 1900 బై ఎలక్షన్లు వస్తే బై ఎలక్షన్ల కోసం తిరిగాను నేను అమ్మ ఎంతో మందిని గెలిపించుకున్నాం సమైక్య ఆంధ్ర కోసం తిరగమంటే తిరిగాను ఎక్కడ ఏ అవసరం వస్తే అవసరానికి తిరిగాను తెలంగాణలో ఓదార్పు యాత్ర కోసం తిరిగాను 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను 2 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాను బాబాయ్ బాబు క్యాంపెయిన్ అయితే ఆ ఎలక్షన్కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు అంత సక్సెస్ఫుల్గా జరిగింది ఆ క్యాంపెయిన్ మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఏం చేశారు ఒకటైనా చేశారా ఒక్క మేలైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారి జన్మంతటికి తన చెల్లెల కోసం ఇది చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలరా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం ఇది దేవునికి తెలుసు ఇది అమ్మకు తెలుసు
నాన్నకు తెలుసు చాలా మందికి తెలుసు అయినా అలాంటి నాయకుల్ని మీరు మోస్తున్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ కాడర్ ఎత్తి పట్టుకుంది ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే నా చేతిలో ఉంది ఎమ్మెల్యేలే వ్యాస్తుల నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు ఆ హక్కు పత్రాలు ఐదు సంవత్సరాలు నా చేతిలో ఉన్నాయి ఐదు సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టం వచ్చినా ఆ ఎమ్మెల్యేని నేను బయట పెట్టలేదు వాడుకోలేదు ఎందుకంటే ఎమ్మెల్యే బయటికి పోతే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు కాబట్టి ఎమ్మెల్యే నా చేతిలో ఉన్న ఒక మీడియా హౌస్ కు పోలేదు కోట మెట్లు ఎక్కలేదు ఎమ్మెల్యే అలాంటి ఎమ్మెల్యే